Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vijay Jagan pai maro fake vartha. Ee sari Kendra Ennikala Sangham perutho Rajakeeya partylanu fake vartalu ventaadutune unnayi. Ippudu Vijay Jagan vishayamlo kuda ide vidhamga oka fake vartha spread ayindi. Chivaraku Kendra Ennikala Sangham deenipai vivarana ivvalsi vachindi. Kendra Ennikal Commission adhikarulu Mukhyamantri Vyas Jagan ku shock icharante oka vartha spread ayindi. YSR Congress Party Shashwata Adhyakshudiga ayana enniki cheladani Kendra Ennikala Sangham telichesinatluga aa vartha spread ayindi. Ee meraku koddisepati kindate uttarvulu jari ayinatluga medialo kadanalu vachayi. Itivala Guntur Jillalo nirvahinchina party plenarylo Vyas Jagan ni party Shashwata Adhyakshudiga ennukunnaru. Appati varaku Gaurava Adhyakshuraliga vyavaharinchina ayana talli Vijayamma rajinama chesaru. YSRCP కి వ్యవస్థాపకుడిగా పార్టీ అధినేతగా ఉంటూ వచ్చారు జగన్. ప్లెనరీ సందర్భంగా ఆయనను శాశ్వత అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇకపై అధ్యక్ష ఎన్నికలు నిర్వహించకుండా వైసీపీ ఏర్పాటు చేసుకుంది. పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ కొనసాగుతారంటూ ప్లెనరీలో తీర్మానించారు. అనంతరం దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి పంపించారు. ఇప్పుడు ఆ తీర్మానం చెల్లదంటూ తాజాగా ఎన్నికల కమిషన్ అధికారులు ఆదేశాలు ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. YCP శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చేసిందంటూ వార్తలు వచ్చాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికలు నిర్వహించి తీరాల్సి ఉంటుందని స్పష్టం చేసినట్లుగా ఆ కథనాలు వెల్లడించాయి. ఈ మేరకు దీనికి సంబంధించిన ఉత్తర్వుల్ని ఎన్నికల సంఘం అధికారులు వైసీపీ ప్రధాన కార్యదర్శికి పంపించినట్లుగా వార్తలు వచ్చాయి. శాశ్వత అధ్యక్షుడిగా నియమించుకోవడం అనేది నిబంధనలకు విరుద్ధమంటూ తాము ఇదివరకే తెలియజేసినట్లు ఎన్నికల సంఘం పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. మీడియాలో ఈ కథనాలు వెలువడిన కొద్దిసేపటికే కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. అవన్నీ మీడియా కథనాలుగా తేల్చింది. తాము అలాంటి ఆదేశాలేవి జారీ చేయలేదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై అంతర్గత విచారణకు ఆదేశించినట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి జయదేబ్ లాహిర్ ఓ ప్రకటన విడుదల చేశారు. వీలైనంత త్వరగా ఈ విచారణ ముగిస్తామని పేర్కొన్నారు. మీడియా కథనాలను పట్టించుకోవద్దని వైఎస్ఆర్సీపీకి సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ప్రకటనతో ఈ ఫేక్ వార్తలన్నీ అర్థమైంది. ఆ ఫేక్ ఉత్తర్వులు ఎలా బయటకు వచ్చాయన్న దానిపై కేంద్ర ఎన్నికల సంఘం అంతర్గత విచారణ నిర్వహిస్తోంది.